రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అరటిపండ్లు అందజేసిన గ్రామ పంచాయతీ పాలక వర్గం. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కార్మికులకు సేద తీర్చే విధంగా సోమవారం రోజున గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లతో పాటు అరటిపండ్లు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు అనుమతి ఇవ్వడంతో 6 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి కష్టపడే వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నట్లు ఉప సర్పంచు పెంజర్ల దేవయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు, వార్డు సభ్యులు దాసరి గణేష్ తెలిపారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పార్టీ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న పిలుపు మేరకు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనమని ఈరోజు కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్న గొల్లపల్లి ఎంపీటీసీ లాగల శ్రీనివాసరెడ్డి గారు ముందుకొచ్చి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు ఇవ్వడం అనేది చాలా శుభసూచకం. పార్టీ నాయకుని పిలుపు మేరకు వారి అడుగుజాడలు నడవడానికి ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ ముందుకు రావడం అనేది ఒక నాయకత్వాన్ని యొక్క నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందిస్తుంది. పార్టీ ఆవిర్భావం విషయానికి వస్తే సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలులో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ నాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పార్టీని స్థాపించి ఏ స్థానిక సంస్థల ఎలక్షన్లకు, మున్సిపల్ ఎలక్షన్లకు అడ్డగోలు నియామకాలు చేపట్టే ప్రభుత్వాలు. అటువంటిది ఈరోజు కేవలం అవసరం మేరకే ప్రజాధనాన్ని వృధా చేయకుండా అవసరం మేరకే ఈరోజు ప్రభుత్వం నియామకాలు చేపట్టుకుంటూ ముందుకెళ్తున్న విషయం ప్రజలు గమనించాలి. అలాగే రాబోయే రోజుల్లో కూడా బంగారు తెలంగాణ అనేది సంక్లిష్టం అవుతుంది. కంపల్సరీ కేసీఆర్ గారి నాయకత్వంలో, టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతుంది. మరొక్కసారి ఈ సందర్భంగా అన్న సీనన్నకు, ఇక్కడ ఉపాధి హామీ కూలీల తరపున, టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్న ఇలాగే సేవా కార్యక్రమాలు ముందుకెళ్ళాలి, సీనన్న ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యకర్త టిఆర్ఎస్ పార్టీ లక్ష్యాలను కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో నడవాలని పిలుపునిస్తూ కృతజ్ఞతలు. అలాగే ఉపాధి సమస్యలు, ఉపాధి కార్మికుల సమస్యలు కానీ ఈరోజు ఇక్కడికి వస్తే తెలిసింది. ఉపాధి కార్మికుల సమస్యలు, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు కూడా ప్రభుత్వం ఒక దృష్టి పెట్టి వాటిని తొందరగా పరిష్కరించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.